Friends, our today's topic is the dying declaration. Very recently, the Supreme Court of India has cautioned that the dying words are not clinching proof of evidence. The dying words are not clinching proof of evidence. Previously, dying declaration, which is made at the last stage or on the deathbed of a person, is regarded as clinching evidence. But now a caution has to be taken regarding the dying declaration. So now today we will discuss about the topic. Telugulo dinni marana vangmoolamu ani antaru. Oka manishi chanipoye paristhitullo ika guarantee ga chanipothadu anna uddeshamto atanu icheyatundi statement ni dying declaration marana vangmoolamu ani cheppantaru. సహజంగా ఎవిడెన్స్ అనగానే ఏమిటి మీకు మొదట్లో చెప్పాం. సాక్ష్యము అంటే ఏమిటి? వాట్ యు సీ అండ్ వాట్ యు హియర్, దట్ ఈస్ ఎవిడెన్స్ ఇన్ బ్రీఫ్. అంటే బేస్ లైన్ లో చెప్పాలి అంటే మనం చూసేది లేదా వినేదాన్నే ఎవిడెన్స్ అని చెప్పంటే మనందరికి తెలిసింది. అంటే కేవలం ఇదొకటే కాదు, ఎక్స్టెన్షన్ లో ప్రతిదీ ఎవిడెన్స్ కింద వస్తుంది. ఈ యొక్క సెక్షన్ 32 ఇట్ సేస్ అబౌట్ ది రెలవెన్సీ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. నార్మల్ గా ఓరల్ ఎవిడెన్స్ లో డైరెక్ట్ ఎవిడెన్స్ కి మాత్రమే విలువ ఉంటుంది, హియర్సీ ఎవిడెన్స్ కి విలువ ఉండదు. హియర్సీ అంటే ఓరల్ ఎవిడెన్స్ అంటే డైరెక్ట్ మీరు చూసి చెప్పడం డైరెక్ట్ ఎవిడెన్స్. హియర్సీ అంటే పక్కన వాళ్ళు చెప్పింది వినటం. ఈ పక్కన వాళ్ళు చెప్పింది విని చెప్పిన దానికి అంత పెద్ద సాక్ష్యం విలువ ఉండదు. కానీ దిస్ సెక్షన్ 32 ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ది హియర్సీ ఎవిడెన్స్. సో ఎవరైనా చెప్పింది మా సాక్ష్యాన్ని ఎవిడెన్స్ లో తీసుకోవచ్చు, రెలవెన్సీ ఉంది సెక్షన్ 32 ప్రకారం. ఆ సెక్షన్ 32 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 సేస్ దట్ ది ఎవిడెన్స్ ఆర్ ది స్టేట్మెంట్ గివెన్ ఎ పర్సన్ జస్ట్ బిఫోర్ దే లైక్లీ టు డై ఆర్ డైయింగ్ డిక్లరేషన్ ఈజ్ రెలవెంట్ వెన్ ఇట్ రిలేట్స్ టు ది కాజ్ ఆఫ్ హిజ్ డెత్. నెంబర్ వన్, డెత్ కి సంబంధించిన రిలే. సెకండ్ ఈజ్ ద సర్కమ్స్టాన్సెస్ లీడింగ్ టు హిస్ డెత్, నాట్ ఓన్లీ డెత్ బట్ ద సర్కమ్స్టెన్సెస్ లీడింగ్ టు. ఈ రెండు రకాలైతే ఇది 32 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం రెలవెన్సీ. దీనిలో మనకు ఇబ్బంది ఏంటి, దెర్ ఇస్ నో ఆపర్చునిటీ ఫర్ క్రాస్ ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ పర్సన్ హూ హాజ్ రిపోజ్డ్, మీకు ఒక సాక్షిని ప్రవేశపెడితే లాయర్స్ గా మనకున్న సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేసే అధికారం ఉంటుంది. ఇక్కడ ఆ విట్నెస్ తేలంగా క్రాస్ ఎగ్జామినేషన్ అయ్యే పని కాదు. బట్ వీ విల్ క్రాస్ ఎగ్జామిన్ ది పర్సన్ హూ రికార్డెడ్ ది డైయింగ్ డిక్లరేషన్. సో ఎక్సెప్షన్ టు ది హియర్స్ ఎవిడెన్స్ ఈజ్ డైయింగ్ డిక్లరేషన్. ఇదంతా ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఏ వెరీ ఫేమస్ కేసు వెరీ రీసెంట్లీ సుప్రీం కోర్టు. పాజిటివ్ అండ్ సెకండ్ టూ ఆస్పెక్ట్స్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డైయింగ్ డిక్లరేషన్ ది లాటిన్ కాన్సెప్ట్ ఈజ్ నెమో మారిటస్ నెమో మారిటస్ సీ దట్ ఈస్ ప్రిసుంటూర్ డిమింత్రీ. దట్ మీన్స్ ఎ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు డై విల్ నాట్ స్పీక్ టు లైఫ్, ఆర్ ఎ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు మీట్ గాడ్ విల్ నాట్ హ్యావ్ ఎ లయింగ్ మౌత్. టు బి ఫ్రాంక్ ఆల్ దీస్ థింగ్ టు సే దట్ ట్రూత్ లైస్ ఆన్ ద లిప్స్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు డై. Normally, a person who is likely to die, he will not speak falsehood. All these things mean the same. వీటన్నిటికీ అర్థం అదే, చనిపోయే వ్యక్తి నిజం చెప్తాడు అనేటువంటిది సహజమైన భావన. రైట్, ఈ కాన్సెప్ట్ మీద డైయింగ్ డిక్లరేషన్ మనం రికార్డ్ చేయడం అంతా జరిగింది. సో దీనికి డైయింగ్ డిక్లరేషన్ అనగానే యాజ్ ఎ లా స్టూడెంట్స్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద వెరీ ఫేమస్ కేస్ ఆఫ్ పాకాల నారాయణ స్వామి వర్సెస్ ది ఎంపరర్ 1939. మీకు అది గుర్తు ఉంటుంది, గతంలో చెప్పిన సాక్ష్యం ఇదంతా. దీనిలో ఏమంటే నారాయణ స్వామి అతనికి ఎవరు అప్పు ఉండటం, ఆయన అప్పు తీర్చుకుని నీవు తీసుకెళ్ళడం అయినా పలానా రోజులు చెప్పి అతను కవర్ చేయటం. అతను ఈ ఇన్ఫార్మ్స్ హిజ్ వైఫ్, నేను పలానా ఊరు వెళ్తున్నాను, ఐ విల్ గెట్ బ్యాక్ విత్ ద మనీ అని చెప్పి వెళ్ళటం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను హత్య చేయబడటం, తిరిగి రాకపోవటం. ఈవిడ ఈ సర్కమ్స్టెన్సెస్ చెప్పిన వల్ల దిస్ వాజ్ టేకెన్ యాజ్ డైరెక్ట్ డిక్లరేషన్ అండ్ ద పర్సన్ వాజ్ కన్విక్టెడ్. హియర్ యూ హావ్ టు ఇంపార్టెంట్లీ నోట్ దట్ హీ హాజ్ టోల్డ్ ది సర్కమ్స్టెన్సెస్ విచ్ యూఆర్ లీడింగ్ టు హిస్ డెత్. నేను వెళ్ళి నేను చచ్చిపోతానని తెలియదు కానీ నేను పోయి డబ్బులు తెచ్చుకుంటాను. ఈ సర్కమ్స్టెన్సెస్ ఇట్ లెడ్ టు హిస్ డెత్ బికాస్ హిస్ లెట్ మనీ. దట్ మ్యాన్ ప్రామిస్ టు పే బ్యాక్ ద మనీ బట్ దిస్ మ్యాన్ హ్యావింగ్ ఇల్లిసిట్. దీంట్లో చాలా కారణాలు ఎనీవే.
Pakala Narayan Swami versus Emperor 1939, most important case. That is the positive case. Taravada Chala Vachani. The Supreme Court has gone to the extent of saying that the dying declaration needs no corroboration. Suppose if the judge feels that, or if the dying declaration imposes confidence in the mind of the judge that the dying declaration is true, he can give conviction to the accused, not relying on any other evidence also. Normally, dying declaration law, it needs corroboration. Corroboration is not necessary. Basing on the deed itself, conviction can be given. Any. So many cases have come. But now, in present case, so dying declaration is not clinching proof in the Supreme Court. This is a famous case relating to this is Bala Sahib Kale. Sampat Bala Sahib Kale and another. Or in other words, Sampat Babso Kale and another versus State of Maharashtra 2019. So if you go into the facts of the case, it is actual harassment and death. So 498A and 302 IPC. So deceased Peru Sharada. This deceased Sharada was given in marriage with our accused Sampat on 25-4-1987. Now Sampath has got a sister by name Tarabai Dharji. My Marathi lagada konji peru undi Tarabai. Please remember that name. So the allegation is that after they spent a few days, that is 1.5 years, they led very happy and successful family life. But the woman could not conceive. Yudki pelal potla. Dar meda Bharta Mariyu ఈవిడ ఆడబిడ్డ అంటాం కదా మన తెలుగులో వీళ్ళిద్దరూ ఆవిడని హారాస్ చేయటం మొదలు పెట్టారు. ఏమిటి నీకు పిల్లలు పుట్టట్లేదు, పిల్లలు పెట్టకపోతే మా తమ్ముడికి వేరే అమ్మాయికి పెళ్లి చేస్తాము, పిల్లలు పుట్టలేదని హెరాస్మెంట్ చేయటం. అఫ్కోర్స్ ఇన్ఫార్మ్డ్ ద పేరెంట్స్, పేరెంట్స్ కూడా లేని వాళ్ళు, చించివాడని, చించివాడు అంటారు పూణే దగ్గరలో. సో సమాజం అడ్జస్ట్ విత్ ద ఫ్యామిలీ అయితే పేరెంట్స్ ఇవ్వటం. సో అల్టిమేట్లీ ఆన్ ద ఫేట్ఫుల్ నైట్ ఆఫ్ 7/8/1989 marriage 87 లో 89, సో ఎట్ అబౌట్ 00:30 వస్ మీన్స్ అర్ధరాత్రి 12 గంటలప్పుడు ది ఎలిగేషన్ ఇస్ దట్ ది ఉమన్ వాజ్ సెట్ టు ఫైర్ బై ద హస్బెండ్ అండ్ దిస్ తారాబాయ్. ఆవిడ నిద్రపోతూ ఉంటే సడన్ గా వీళ్ళు వచ్చి ఆవిడ కిరసనాలు పోయి పట్టుకుందని, ఇతను కిరసనాలు పోసి భర్త అన్ని పట్టించాడు అని చెప్పి, దెన్ షీ రిసీవ్డ్ 98% ఆఫ్ బాండ్స్ అండ్ షీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఎట్ పూణే. ఫైన్, ఓకే. సో ఇన్ ద హాస్పిటల్ నార్మల్లీ సిన్స్ షీ రిసీవ్డ్ 98% బాండ్స్ తెలుసు కదా, 98 అనగానే రూల్ ఆఫ్ 9, హెడ్ 9, చెయ్యి 9, ఈ చెయ్యి 9, పొట్ట 18, వెనక పక్క 18, రెండు కాళ్ళు 2, 18, ఇట్లా రూల్ ఆఫ్ 9. అండ్ ప్రైవేట్ పార్టీకి 1% ఇస్తాం, దట్ ఈస్. బట్ షీ వాస్ 98%. నార్మల్లీ ఏ పర్సన్ రిసీవింగ్ 30% బర్న్స్, నార్మల్లీ దేర్ ఇస్ నో హోప్ ఆఫ్ సర్వైవల్ అన్లెస్ షీ గివ్స్ వెరీ గుడ్ మెడికేషన్. బట్ ఇయర్ 98%. సో ఇమీడియట్లీ ద డ్యూటీ డాక్టర్ సెన్సింగ్ ఎ సెన్స్ ఆఫ్ డేంజర్ టు హర్ లైఫ్ ఆర్ షీ ఈస్ గోయింగ్ టు డై, హీ రికార్డెడ్ హర్ డైయింగ్ డిక్లరేషన్. డాక్టర్ డ్యూటీ డాక్టర్ సంజీవ్ మిస్టర్ సంజీవ్ చిబ్బార్, హీ హాజ్ రికార్డెడ్ ది డైయింగ్ డిక్లరేషన్. ఫైన్, ఓకే. షీ వాజ్ ఇన్ ఎ కాన్షియస్ అండ్ కోహరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ టు గివ్ ద స్టేట్మెంట్. నార్మల్ గా డాక్టర్ నుంచి చేసేటట్టు. సో దాని ప్రకారం అయిపోయింది. The police entered the place, they took up investigation. Incidentally, she was alive, and the police called the local magistrate, Kamalakar Adhav. So he also came and recorded the dying declaration. Friends, the government, according to section 32 of the Indian Evidence Act, dying declaration is relevant. But how to record the dying declaration? There are certain rules. Of course, there is no specified for pharma, but the rules say that the person recording, any person can record the dying declaration, maybe a police officer, maybe a doctor, maybe a magistrate. But normally the magistrate in charge, he will record the dying declaration. For that, first of all, he has to get identified. A manishini adagali, ayya amma nenu magistrate meeku telusa, and to testify whether he is in coherent and condition or not, dan kosam adugutaru telusu em jarigindo cheppu ani. Some questions can also be put. Normally they will write whatever she says. Fine, the two dying declarations were recorded in the same manner.
Fine, okay. After that, the person was arrested, he was produced before the court, charge sheet was filed against him. Of course, he put the defense. Normally, the defense put by him is, please remember, defense kuda manu ippudu, as defense advocates, we have to remember. Defense was that she was asked to go and stay with the parents-in-law who are staying in the neighboring remote village and they are having only a hut mate. But this woman wants facilities like TV, Western type of commode, all these things. Since they were not able to provide that, she was not willing to go to the parents-in-law's house. That is the main allegation. Second is, the deceased sister also committed suicide. వాళ్ళు చెప్పారు. ఇంకా అసలు పాయింట్కి వచ్చినప్పుడు నేను చెప్తాను. సో డిఫెన్స్ కూడా తీసుకుని ద లోవర్ కోర్ట్ ఎక్విటెడ్ ది అక్యూజ్డ్. ఇంకా డీడీ మీద ఏం లేదు, డీడీ మీద బాగానే ఉంది, ఎక్విటెడ్ ది అక్యూజ్డ్ ఫైన్. బట్ నార్మల్లీ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర దే వెంట్ ఇన్ అపీల్, దే ఫైల్ అన్ అపీల్ బిఫోర్ ది హైకోర్ట్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ హైకోర్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఇన్ ఇయర్ 2000 దే గేవ్ కన్విక్షన్ టు ది అక్యూజ్డ్. దే బిలీవ్డ్ ద డీడీస్, డీడీ ఈజ్ ఎ క్లించింగ్ ప్రూఫ్ ఎవిడెన్స్. Since two DDs were there and since the two of them were very corroborative, and since she stated that there was harassment by the accused and they poured kerosene on her, due to which she died. What more is enough? What more? Therefore, they reversed the decision of the lower court and convicted the accused. Then, so against the conviction, they came to the approach of the Supreme Court of India, and this matter was decided in criminal appeal number 649645 by 2011. This criminal appeal filed by the both the accused, that is our Sampath and his sister Tarabai. Sampath is still in jail. So now the Supreme Court taking into consideration of the dying declarations. They have verified the two dying declarations. Both of them are almost on the same lines, and the magistrate had followed the procedure. He was cross-examined. The doctor was also cross-examined. Doctor said that because of the 98% burn, there is no hope of survival, and she died only due to burns which are anti-mortem in nature. That means she died of the burns. That is no doubt. But here, during the investigation, the panchnama, the panch witnesses, please hear the same very thoroughly. So, the fact is that the husband and his sister, both of them, called an ambulance and took the deceased to the hospital. So, there she died. Then he was arrested. After arrest, after his confession, they brought him to the house which was already locked. That means the accused, even Sampath, while going away, he locked the house. After coming into the house, they found the so-called kerosene tin, matchsticks, and a smell was coming from the kitchen. That means, but what she said that there were only hall and kitchen attached bathroom in the house. So according to the prosecution, while she was sleeping on the interim night of 7/7/1989, at about 0030 hours, one of the accused poured kerosene, another set fire to her when she was sleeping in the hall. Normally, then nobody will sleep in the kitchen. But smell of kerosene was emanating from the kitchen. Fine, that's okay. The second point is, during observation, the panch witnesses, they stated that there was a cot in the hall. There was a cot in the hall with two pillows, and underneath one pillow her mangalasutra, nose ring, nose ring, kali mitte antaru adi, kada samadhar mitte, which are important, sacred for a woman, they were kept underneath the pillow. The Supreme Court opined that no Indian woman will remove the tali and also the important things, she will not remove. So they were attacked very. The second point is, the smell emanated from the kitchen. That means the incident took place in the kitchen. So the defense is that she committed suicide in the kitchen, and she gave under delusion, or she wanted to take revenge against them, and she stated that she gave a false dying declaration. Third point, the medical officer Rajiv Shibar, he was cross-examined.
He stated that since she sustained 98% of burns, he gave some medication, almost sedatives to keep her cool. So while under the sedation, she may be under delusion and she may want to attack the persons. So she has given this type of. Now the dying declaration is gone. Please understand, because the incident took place at some other place and she left the ornaments. And the third point is, their family has got a history of committing suicide. Her sister also committed suicide. So now the Supreme Court opined that if the dying declaration causes full confidence, full satisfaction to the magistrate, that it was made in a fit state of mind, a clear state of mind, a coherent state of the patient, then it is acceptable. But the dying declaration should not be tutored, should not be pampered, should not be imaginative. So the magistrate, because there is no chance of cross-examination for the, of course it is a right according to both act, the person who deposes has to come before the court, he has to take an oath and he has to be subjected for cross-examination. Such things do not happen. So the court should be on guard to see that this dying declaration is clear, full of clear vision. Otherwise, please don't go and convict the accused basing on the dying declaration. So please remember Pakala Narayana Swami case and this Sampath Bobso Kale case, where two contradicting decisions. First is definitely relying on the dying declaration. Second is now it has not, even though two DDs were there, they were not corroborative because the incident is like this. Now the Supreme Court acquitted or dismissed the appeal and acquitted, allowed the appeal to be frank and acquitted both the inquiries. Please study the case law thoroughly and enrich yourself about the very good concept of dying declaration and how to record that, who is competent to record that. Here the last point is, suppose if the person who gives the so-called dying declaration, if he is alive, what happens? His statement will be taken as much as reputable as 161 CRPC. The statement given is equal to 161 CRPC and he has to be subjected to the cross-examination. So don't think that when once it is treated as a DD, then there is no question of cross-examination. If he is alive, it is as good as only 161 statement. Right. Third point, some people have got it down. How many DDs have to be recorded? Yes, here there are two DDs. Likewise, any number of dying declarations can be recorded. For us, normally in Andhra Pradesh, what happens is, whenever a person is admitted, let's we call it as medico-legal case. Whenever a person is admitted in a hospital, if it is a medico-legal case, the medical officer will send an accident register, that means registrar intimation of injuries or accidents to any person. In that, a separate column, that is last column or seventh column, called as whether DD is necessary. If he says it is necessary, definitely the local magistrate or whoever is available, they will come and record the statement. For example, if it is Tamil Nadu, then the IO, investigating officer, has got the option. If the IO thinks that this man is likely to croak or to die, then he has to file a petition before the local magistrate, who will come and record the dying declaration. Of course, these are all procedural things. Anyway, section 32, please remember, and please remember the validity of the dying declaration. In general, dying declaration is clinching proof, but now with this judgment of the Supreme Court, a caution has to be taken by the court to arrive whether DD is clinching evidence or not. Thank you.